Hey guys, welcome back to my channel. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? మా హీరో గారికి ఇంతమంది ఫ్యాన్స్ అయిపోయారని నేను అస్సలు అనుకోలేదు. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేయడానికి కూడా వాడే రీజన్, సో ఎడే విత్ మై హీరో అనే వ్లాగ్ నేను చేయాలనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది హీరో గారికి ఫ్యాన్స్ ఉన్నారు డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయి, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బికాస్ నేను తీసుకున్న రెంటెడ్ హౌస్ పక్కన చాలా ఓపెన్గా ఉంటుంది, సో అందుకని హారన్ సౌండ్స్ అన్ని సౌండ్స్ అలా వస్తూనే ఉంటుంటాయి. సో ప్లీజ్ అడ్జస్ట్ విత్ మీ. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయ్యింది ఇలా మాట్లాడి, చూసారు కదా? కాకపోతే టైం ఈరోజు 9 అయ్యింది బికాస్ సండే. సండే గోయింగ్ టు క్రేజీ. చిక్ 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 చిక్. చూసారా టైం ఆల్మోస్ట్, ఓ మై గాడ్ ఇట్స్ 9:30. ఈరోజు నో జిమ్ బికాస్ సండే ఓన్లీ మార్నింగ్ సెక్షనే ఉంటుంది, బట్ అట్లీస్ట్ సండే అయినా కొంచెం లేట్గా పడుకుని లేవాలనేది నా డ్రీమ్. సో అందుకని నేను లేట్గా లేచా. అండ్ నెక్స్ట్ రేపు ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు రేపు జిమ్ కూడా లేదు. పట్టుకొని పట్టుకొని చేయనొప్పి వస్తుంది గైస్. సో లేచి లేవగానే మన ఫేస్ ఇంత దరిద్రంగా ఉంటుంది, కీప్ అడ్జస్ట్ విత్ మీ. సో ఈరోజు జరిగిన ప్రతి ఒక్కటి, హీరో గడ ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అన్నీ మీకు చెప్తాను. సో ప్లీజ్ డూ కీప్ వాచింగ్ ఫర్ అంటిల్ ద లాస్ట్. ఓకే బై. సో సార్ అయితే ఇంకా లేవలేదు, చాలా హ్యాపీగా పడుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇది బిఫోర్ డే అనమాట, సేటు అయితే నెక్స్ట్ డే ఉండడు, దట్స్ వై తను ముందే బాత్ చేయించేశాడు హీరో గారికి. సో మేము ఎప్పుడు హీరో గారికి స్నానం చేయించిన చాలా హైపర్ అవుతాడు, సో మీ పెట్స్ కూడా అలానే ఉంటాయా? ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, బికాస్ ఎవ్రీ టైమ్ నేను చూస్తున్నాను ఇక్కడ ఎందుకు ఇంత హైపర్ అవుతాడు ఓన్లీ బాత్ చేయించినప్పుడే అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ రియల్లీ నో ద పర్ఫెక్ట్ రీజన్ ఫర్ దిస్ ప్లీజ్ నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి గైస్. ఇక్కడైతే డ్రైయర్ పెట్టి చక్కగా డ్రై చేస్తున్నాను హెయిర్ అంతా. సో గైస్ మా హీరో గారికి చికెన్ కాల్ అన్నా, అండ్ నెక్స్ట్ ఇవి కందనకాయలు అంటారు ఇవన్నా. సో డాగ్స్కి ఫుడ్ అని అనగానే వాళ్ళు ఇస్తారు. సో చికెన్ షాప్కి వెళ్ళిన తర్వాత వీడికైతే ఈ రెండు మేము ఎవ్రీ సండే అని కాదు వీక్లీలో ఒక ట్రైస్ అలా పెడతాము. ఒకసారి ట్రైస్ పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు వాడు చికెన్ లేకపోతే తినలేకపోతున్నాడు. సో నేను కందనకాయలు ఒకటి, చికెన్ కాళ్ళు అయితే బాగా తింటాడు. సో ఇవన్నీ నేను ఇప్పుడు వాడికి ఇలా కుక్కర్లో వేసేసి ఒక 5 to 6 విజిల్స్ వరకు పెడతాను. సో ఇవి చిన్న చిన్నగా కట్ చేసేసి వాడికి పెడితే చాలా ఫుడ్ ఇష్టంగా తింటాడు, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు కదా, అప్పుడంటే చాలా చిన్నగా ఉండేవాడు, సో తినడం కొంచెం కష్టమయ్యేది. సో ఇందులో మనము ఎక్కువగా ఏం తీసుకొని అవసరం లేదు, సాల్ట్ యాడ్ చేసుకుండా ఉంటేనే బెటర్ డాగ్స్కి, బికాజ్ సాల్ట్ మనం యాడ్ చేయడం వల్ల వాళ్ళకి స్వెట్ గ్లాండ్స్ ఉండవు, సో స్వెట్ గ్లాండ్స్ లేకపోవడం వల్ల కొంచెం వాటికి ఇబ్బంది అవుతుంది. సో నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేయను, ఓన్లీ కొంచెం పసుపు, చిన్న ఏదైనా మసాలా పౌడర్, చాలా చిన్నగా స్పైసెస్ కూడా మనం ఎక్కువ అలో చేయకూడదు డాగ్స్కి. సో నేను ఒక 5 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను, బికాస్ కొంచెం మెత్తగా అయితే వాడు చిన్నపిల్లాడు కదా తినేస్తాడు, వాడు దుమ్ము కూడా ఉంచట్లేదు. మనం ఇంకొంచెం హార్డ్గా ఉంచితే మళ్ళీ మింగేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో ఎక్కువ బాయిల్ చేస్తే వాడు కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో దట్స్ ఇట్ గైస్. గడు ఎవరి గురించో వెయిట్ చేస్తుంటాడండి రోజున, ఎవరి గురించి అమ్మా వెయిట్ చేస్తున్నావు, ఎవరిని చూస్తున్నావు కిందన, ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు హీరో చెప్పు, ఎవరిని చూస్తున్నావు, ఎవరికైనా లైన్ వేస్తున్నావా హీరో చిన్నడు, ఎవరిని చూస్తున్నావు? అలా చూస్తాడండి రోడ్డు వైపే, వచ్చిన వాళ్ళు కాసి పోయిన వాళ్ళు కాసి, ఎవరు వెళ్తున్నారు, ఎవరు రావట్లేదు, నన్ను ఎవరైనా కిందకి తీసుకెళ్ళకపోతారా కలుగుతాడు, వేస్ట్ పిలవగడు. ఏమనకూడదు ఐకి సార్, మీకేమనకూడదు కదా, అంతే కదా, ఓకేలేండి అనలేండి బాయ్. బాయ్ అంటే మాత్రం ఎంత త్వరగా చేస్తావో,
ఈరోజు షీరో మదర్స్ డే కదా, మరి మమ్మీకి హ్యాపీ మదర్స్ డే అని చెప్పవా? చెప్పవా షీరో? చెప్పు. హ్యాపీ మదర్స్ డే షీరో, బుజ్జి షీరో, చిన్ని షీరో, చిన్నోడు. తింటావమ్మా షీరో కక్క, కక్క అంటే మాత్రం వస్తావు. షీరో 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 అని పిలిస్తే మాత్రం రావు. ఓకే, 2 మినిట్స్, ఓన్లీ 2 మినిట్స్, 2 మినిట్స్. సో మనకైతే ఇలాగ బాయిల్ అయిపోయింది గాయస్. సో ఇది నేను కొంచెం కట్ చేస్తాను షీరో గారికి. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాడికి పెడితే మాత్రం చాలా ఎమ్మెగా తింటాడు. వాడికి చికెన్ అంటే ఎంత ఇష్టమో మీరే చూడండి. నేను చేస్తున్నాను అని అంటే చాలు, గొండు ఇక్కడే ఉంటాడు. ఆకలేస్తుందా? ఆకలేస్తుందా షీరోకి? కిచెన్ దగ్గరే ఉంటాడు గాయస్ అలాగా. నువ్వు ఎప్పుడు పెడతావు మమ్మీ అని చెప్పి. ఓకే, అయిపోయింది 2 మినిట్స్ గాయస్. చూడండి ఇలాగ కోడికాళ్ళున అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను. హీరో గారి ఫేవరెట్ ప్లేస్ చూసారా ఎంత ఫాస్ట్ వచ్చాడో? జెట్ స్పీడ్లో వచ్చేస్తాడు. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ షీరో, సూపర్ మ్యాన్. ఇంకా తినేస్తాడు వీడు. షీరో ఫుడ్ తినకుండా వచ్చేసావు, నేను తినిపిస్తా తప్ప తినవా నువ్వు. దా కమ్ 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 షీరో కమ్. నేను వీడికి తినిపించడం అలవాటు చేశాను, తప్పు మనదనమాట, వాడేం కాదు. చూడండి చక్కగా పడితే నిన్న తిన్నాడు, ఈరోజు తినట్లేదు వేస్ట్ పిల్లగాడు. తినిపించాలంట. చూసారా సార్కి ఏసీ వేస్తే హాయిగా బొచ్చుంటారు కదమ్మా షీరో. సార్ బొజ్జున్నారు బొజ్జుగా. ఓకే బొజ్జా బొజ్జు, అయితే నేను చికెన్కి వెళ్ళి వస్తా. ఓకేనా? సో గాయస్ నేనైతే రెడీ అయిపోయాను. మా షీరో గారు చూసారా చక్కగా పడుకున్నాడు అనమాట. సో ఈరోజు అయితే నేను ఒక మంచి స్పెషల్ ఏం కాదు, మా మమ్మీ అడిగారు చికెన్ బిర్యానీ చేయమని చెప్పి. సో నేను ఇప్పుడైతే షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి సో బిర్యానీ రెడీ చేయాలన్నమాట. సో నేనైతే చక్కగా రెడీ అయిపోయాను. సండే వస్తే మనం అసలు రెడీ అవ్వం, బట్ ఈసారి అంటే ఏదో అలా రెడీ అవుతాం. ఓకే లెట్స్ గో టు ద చికెన్ షాప్. గాయస్ చూసారా కరివేపాకు, అల్లం, పుదీనా, చికెన్ అండ్ బిర్యానీ సామాన్లు. గాయస్ సో నేనైతే చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అన్ని రికార్డ్ చేశాను అనుకున్నాను, బట్ వీడియో ఆఫ్ అయిందనే విషయం నాకు తెలియలేదు. సో ఇందులోని తెలుసు కదా మీకు ఏమేమి వేయాలు. యాక్చువల్గా నేను ఇలా కడుపును ఎప్పుడు ఒక చేతి కవర్ కట్టేసుకుంటాను, బట్ దిస్ టైం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎ టైం కదా, సో అందుకే నేను ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇందులోకి లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకుంటా. థర్డ్ యాక్చువల్గా ఒక్కొక్కసారి నేను డైరెక్ట్గా వేస్తాను, బట్ ఇప్పుడు ఇది బిర్యానీకి నెక్స్ట్ ఫ్రైకి కాబట్టి సో నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి చాలా తక్కువ సేపు అవుతుంది, ఒక 2 అవర్స్ ఉంచితే సూపర్ టేస్ట్ వస్తుంది. బట్ మనం లేవడం లేట్, చికెన్ తేవడం లేట్, అన్నీ లేట్. సో ఇది పట్టుకుని అనుకుంటున్నాను. సో ఒక పక్క బిర్యానీ, ఇంకో పక్క చికెన్ చేసేస్తాం. మన టైం లేనప్పుడు మనం ఏం చేయాలి? టైం ఉన్నప్పుడు ఏదైనా చేయగలం, టైం లేదు. యాక్చువల్లీ ఆమె బ్యాడ్ సింగర్, సో మీరే ప్లే చేయండి. క్లైమేట్ అయితే సూపర్ ఉంది, బట్ మా షీరో గారు మాత్రం ఏసీ వేసుకొని పడుకున్నాడు వేస్ట్ ఫీల్ అన్నాడు. ఆడి వల్ల ఏసీ తీసుకొని వచ్చింది. సో గాయస్ ఆల్మోస్ట్ రెడీ. సో ఇవన్నీ వేసేసాను. ఈ పైన ఉన్న ఈ పన్నీర్ ముక్కలు అనుకోగలరు, కాదు బట్టర్ని అలా పీసెస్గా కట్ చేసి వేసాను. అండ్ చికెన్ చూసారు కదా, యమ్మీ యమ్మీ. సో చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది. సో టైం అయితే 1 అవుతుంది గాయస్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు స్ప్రౌట్స్ నేను నానబెట్టి ఇలా కట్టినా సరే ఎప్పుడు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని మొలకలు వచ్చేసాయి. ఓ మై గాడ్, నా పొలంలో మొలకలు వచ్చాయా?
శిరో శిరో చిన్నోడు సో గాయస్ హియర్ మేమైతే బీచ్కి రెడీ అవుతున్నాం. సో వెళ్ళే ముందు శిరో గారికి మరి ఫేట్ చేయాలి కాబట్టి వాడికి పెడిగ్రీ పెడుతున్నాడు సైటు. సో వాడైతే సమ్ టైమ్స్ డ్రైగా ఉన్న పెడిగ్రీ అయితే తినేస్తాడు, ఒకప్పుడు అయితే కొంచెం సోప్ చేసిన చంక్స్ లా ఉంటే తినేవాడు. బట్ దిస్ టైం ఏంటంటే ఇలా డ్రైగా ఉన్న ఫుడ్ అయితేనే చాలా హ్యాపీగా తింటున్నాడు. సో మీ పెట్స్కి ఏ ఫుడ్ని ఫీడ్ చేస్తారు నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి, ఇట్ మే హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో వాడైతే చాలా ఇష్టంగానే తింటాడు, బట్ ఆల్ ద టైం కాదు, కొన్నిసార్లు మాత్రమే. నువ్వు షిట్ ఎక్కడ వెళ్తావు, ఆ షిట్ నువ్వు షిట్ ఎక్కడ వెళ్తావు, వాళ్ళ మమ్మల్ని వచ్చి తిడతాయి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవు, మేడం దగ్గరికి వెళ్ళామనుకుంటున్నా నేను. వేసుకులోగా ఎన్ని పనులు నాకు చేసిన గాయస్, ఈ బట్టలు మడతెట్టే టాస్క్ నాకు అస్సలు నచ్చదు. ఐ థింక్ ఇది ఒక 10 డేస్ నుంచి ఉన్నది అనుకుంటా. నాకు అస్సలు ఈ బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇదిగో ఇందాక ఏదో హాఫ్ మడత పెట్టా, స్టిల్ ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాను. గైస్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో టైం అయితే 5:10 అవుతుంది. సో ఇవన్నీ మా షీరో గారి ప్రొడక్ట్స్ అన్నమాట. వాడికి హెల్త్ బాగోలేనప్పుడు, నెక్స్ట్ వాడికి ఇమ్యూనిటీ బూస్టప్కి, అండ్ నెక్స్ట్ వాడి చూయింగ్ స్టిక్స్, వాడి ఎపిటైట్ ఇంక్రీజ్ చేయడానికి, అండ్ నెక్స్ట్ ఇవైతే వాడి షాంపూస్. ఇవన్నీ వాళ్ళ డాడీయే కొన్నాడు, ఇవన్నీ మనకు తెలియదు. సో ఇవన్నీ బ్రీడో నుంచి తీసుకున్నట్టు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ పెడిగ్రీ పప్పీ యూస్ చేస్తున్నాడు. ఇది యాంటీబయోటిక్. ఇది షీరో గారి ఫేవరెట్ టాయ్, చాలా చండాలంగా చేశాడు. ఇది షీరో గారు. షీరో షీరో ఏ శిరో, కాల్షియం ఉన్న సిరప్, ఇవన్నీ హెయిర్ ఫాల్ షాంపూ, షాంపూస్ అన్ని సిరప్ బుక్ చేశారంట. క్లియంటిక్ షాంపూ, బ్రీడో యాంటీటిక్ షాంపూ, పౌడర్ ఒకటి, షాంపూ ఒకటి పౌడర్, ఇవి షాంపూస్. హెయిర్ ఫాల్కి ఒకటి, నార్మల్గా ఒకటి. ఇది అపిటైట్ ఇంక్రీజ్ చేయడానికి. ఇదేమో డివార్మింగ్ సిరప్. ఇది ప్రో బూస్ట్ డ్రాప్స్. మటన్స్ ఎట్లన్నా వామిటింగ్స్ అయ్యేటప్పుడు ఈ సిరప్ యూజ్ చేయమన్నారు. ఇది శిరో గారి ఫేవరెట్ కాల్. అంతే శిరో, బీచ్కి వెళ్దామా? బీచ్కి బెల్ట్ వేసుకున్నావు? బెల్ట్ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. టైట్ అయిపోయినట్టు ఉంది, అలా చూసి ఏది ఒకసారి మీ మొహం చూపించి అందమైన ఫేస్. అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు. వెళ్ళిపోతాం అయితే. బాయ్ బాయ్ శిరో, బాయ్ టాటా. శిరో ఫ్యాన్స్ బాగా కనిపిస్తుంది. సో బీచ్కి వెళ్ళి ఈవినింగ్ వాక్ అంతా అయిపోయిన తర్వాత పెట్ జోన్కి తీసుకొచ్చాం శిరో గారికి, ఏమైనా కొంచెం డ్రీమ్ చేయించి స్టైల్ చేద్దామని. సో మళ్ళీ తర్వాత ఎందుకులా అనిపించి ఇంకా వచ్చేసాము. ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ చూసారు కదా, ఎడేర్న లైఫ్ అనమాట. సో ఇప్పుడు శివానీన ఉదయ్ ఇద్దరు కలిపి వస్తున్నారు. శివాని శివాని అదే అదే అంటారు. వాకింగ్ తీసుకుని వచ్చాము మేము, సేమ్ మొత్తం ముగ్గురం కలిసి వచ్చాము, మొత్తానికి అన్ని తిరిగేసాము. సో బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక రీల్ ప్లాన్ చేశాను.
చేతు తీసాడు, కనిపించట్లేదా నేను. సో ఫైనల్లీ ద బ్లాగ్ ఎండ్ సార్. నా బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫర్ మోర్ వీడియోస్ ఇంకేమైనా వీడియోస్ ట్రై చేయాలనుకుంటున్నాను లాంగ్ లెంగ్త్ వీడియోస్, బికాజ్ షార్ట్స్ కాకుండా లాంగ్ లెంగ్త్ వీడియోస్ చేస్తే బాగుంటుందని అందరూ అంటున్నారు. సో ఆఫ్టర్ 7 మంత్స్ మేము మా యానివర్సరీకి చేసాము, ట్రై చేశాను. ఒకవేళ మీకు నా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.